భారత దేశ చరిత్రలో సుదీర్ఘమైనటువంటి కాలం ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ప్రచారం జరిగింది హైదరాబాద్ నియోజకవర్గం ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టబడి వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జీవోల రూపంలో ప్రలోభాలకు లోలు చేసి मुख्यमंत्री तन प्रभुत्वं पूर्ति सत्तानु अन्नी रकाल प्रयत्नालनी इक्कड एफर्ट पेट्टी पीटर लांद्रंडोनी मुखं असेंब्लीलो कनपड़ोद्दनि चेप्पि पंतं निग्गिंचुकुने प्रयत्नंलो केसीआर गारु इवाल सफलं कालेकपोतुन्नारु अनेक बै एलक्षन्ललो वो डबू तो अधिकार दुर्वयोग रकर प्रलोभाल तो रकर वग्दान तो प्रजल ने मध्यपे ने गेलवचन भावितो हुजूराबाद प्रजु आ चरत्र तिगे रात भावस्ता गत आर नाल भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष बंडी संजय गारु मंत्रिवर्यु किशन रेड्डी गारु पार्टी और कमिटी वेसी इंचार्ज वेसी जितेंद्र रेड्डी गारु आध्वर्यंलो इक्कड मैं फाइट चेस्तां मा रेंडु जिल्लाल अध्यक्ष राव पद्म गारु अर्बन जिला अध्यक्ष किशन रेड्डी गारु करीमनगर जिला अध्यक्ष प्रेमेंदर रेड्डी गारु माकु ई जिल्ला इंचार्ज पार्टी इंचार्ज इंतमंदि वारु चेप्पिनट्टुगा ओक्कोक्क मंडलानिकि ओक इंचार्ज एनुगु रवींद्र रेड्डी गारु श्रीशैलं गौड् गारु नंदीश्वर गौड् गारु तुला उम गारु सुरेश रेड्डी गारु चाडा सुरेश रेड्डी गारु धर्मारावु गारु अदे विधंगा बंडा कार्तिक गारु रमेश राठोड गारु अनेक मंदि प्रकाश रेड्डी गारु रेवूर प्रकाश रेड्डी गारु अनेक मंदि एम्मेल्येलु कूडा इला स्टार कैंपेन गा वच्चिन वाळ्ळु डीके अरुणा गारु कावच्चु विजय शांत गारु कावच्चु अरविंद गारु कावच्चु अदे विधंगा रघुनंदन राव गारु कावच्चु बड़ुवे शोभ गारु कावच्चु बाबू मोहन गारु कावच्चु अनेक मंदि पेद्दलु इवाला करीमनगर जिल्ला हुजूराबाद मोदी चैतन्यवंतमैन गड्ड इदी गड्ड नेचर अन्यायानी अक्रमानी आधिपत्यानी सहिंचे गड्ड कादु गड्ड ఈ గడ్డ నేచర్ ఏందో తెలిసిన బిడ్డగా కేసీఆర్ గారు అని గంజిలీగలకు తీసేసి గడ్డి పోసలాగా ఊదేసి రెజిమలకు నచ్చేస్తా అని చెప్పేదే భావించిండో ఆ ప్రయత్నాన్ని మొట్టమొదటిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఆ కుట్రని మొదటగా అర్థం చేసుకున్న వాళ్ళు హైదరాబాద్ ప్రజలు అందులో ముఖ్యంగా మహిళలు युवक मुझे अर्थंस बिड मीद दाड़ केसीआर अनेक रकल इबड़ केसीआर धर्मा कापड़कोवाले प्रजास्वाम्या कापड़कोवाले मा बिड अगर ईटल का निर्णय रकल इंतमें प्रपंचमंत ఒకనాడు తెలంగాణ చరిత్ర చాలా గొప్పగా ఉండే కానీ కేసీఆర్ గారు ఈ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఇంత నీచానికి ఒడిగడతారా ఇంత చిల్లరగా రాష్ట్రం ప్రపంచ పటం ముందు నిలబడతారా అని చెప్పి ఆ సిగ్గుతో తలదించుకుంటున్నారు నాకు తెలిసి ఒక 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టొచ్చు అక్రమంగా సంపాదించబడ్డ డబ్బు
400 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టొచ్చు. దాదాపుగా దళిత బంధు పెట్టిని 2500 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చింది. ఇంకా అనేక రకాల డెవలప్మెంట్ పెట్ట జీవోలు ఇచ్చింది. ఇది సాలమన్నట్టుగా కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రతి కుటుంబాన్ని స్క్రీన్ చేశారు. ప్రతి వ్యక్తితో ఇంటరాక్ట్ అయ్యారు. ఎవరి బలహీనత ఏంది, ఎవరిని ఎట్లా దెబ్బ కొట్టవచ్చు, ఒక విలేకరిని ఎట్లా దెబ్బ కొట్టవచ్చు, ఒక డాక్టర్ని ఎట్లా లోపరుచుకోవచ్చు, ఒక కార్యకర్తను నాయకుని ఎట్లా పరిచయం చేయవచ్చు, అంటే అన్ని రకాల అంటే చి అనేటువంటి పద్ధతిలో ఎన్ని ప్రయత్నాలు కేసీఆర్ గారు అన్ని ప్రయత్నాలు చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బిగినింగ్లో రెసిస్ట్ చేసింది ప్రజలు. కానీ ఆ నిర్బంధం పెరిగింది, దబాయింపు పెరిగింది, అంచివేత పెరిగింది, వాళ్ళ మీద దౌర్జన్యం పెరిగిన తర్వాత వాళ్ళు నోరు మూసేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పడం మానుకున్నారు. వాళ్ళు ఇంత నిర్బంధం, ఇంత అప్రకటిత ఎమర్జెన్సీ, కేసీఆర్ గారి అహంకారం, ఇవన్నీ ఓటు ద్వారా మాత్రమే చూపించాలి. ఏ ఓటు ద్వారానైతే ఎమ్మెల్యే పదవి కట్టబెట్టి ముఖ్యమంత్రి అయిందో ఆ ముఖ్యమంత్రి పదవితోనే కదా మనకి ఇవన్నీ చేస్తున్నది. అక్కడ ఫీజు పీకాలన్నటువంటి భావనతో వాళ్ళు నిర్ణయించుకొని ఒక నెల రోజులుగా మాట్లాడడం బంద్. ఆశా వర్కర్లు మాతో మాట్లాడడం బంద్, అంగన్వాడీ టీచర్లు మాట్లాడడం బంద్, ఆర్ఎంపీ డాక్టర్లు బంద్ చేసిండ్రు, ఎవరైనా లెక్చరర్స్ మీటింగ్ పెడతారంటే వాటిని క్యాన్సిల్ చేసిండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ సంఘం కూడా ఈ గడ్డ మీద ఉన్నా, హుజరాబాద్ గడ్డ మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలు మాతో మాట్లాడడం నిరాకరించారు. అసలు కోవర్టిజం అంటే డ్రైవర్ని కోవర్టు చేసుకోవడం, పిఎల్ని కోవర్టు చేసుకోవడం, పిఆర్ఓని కోవర్టు చేసుకోవడం, అన్నం పెట్టుబడి కోవర్టు చేసుకోవడం, ఇంట్లో కాపలం ఉంటుంది కోవర్టు చేసుకోవడం, ఇప్పుడు గింత నీచారు కొట్టండి. అంటే ఎందుకంటే ఇప్పుడు రాచరికల్లో ఆ గుప్తచరులు ఈ కోవర్టు అనేది విన్నాం. కానీ ఇంత కోవర్టు చేసి ఇన్ని చేసినప్పటికి కూడా చివరికి ఓటుకు 6000 రూపాయలు అని చెప్పి ప్రపంచమంతా సిగ్గుపడింది. అంటే కేసీఆర్ అంటే ఆయనకి ఇంత చిల్లర చేస్తారని చెప్పి అది ధర్నాలైన ప్రతి ఊళ్ళో, శాపనార్థాలైన ప్రతి ఊళ్ళో, చివరికి వాళ్ళ సర్పంచుల మీద, వాళ్ళ ఎంపీడీస్ మీద దుమ్మెత్తి పోసింది. వాళ్ళు దోషం నిలబెట్టింది. ఇలా ఊళ్ళలో పోయే పరిస్థితి లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా దింపుడు కళ్ళం కాడ ఆశలాగా చివరికి ఓటుకు పోయేటప్పుడు కూడా 10-15 వేల రూపాయలు ఇచ్చి పంపించారు. ఓటుకు పోయేటప్పుడు కూడా ప్రతి ఊళ్ళో డబ్బును నిలవబెట్టి 10-15 వేల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేశారు. చివరికి పోలింగ్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి కూడా ప్రలవ పెట్టే ప్రయత్నం చేశారు. లాస్ట్ అవర్లో ఒక్కొక్క బౌలింగ్ బూత్లో 50 ఓట్లు వేసుకోవాలనే ప్రయత్నం కూడా చేశారు. ఎన్ని చేసినప్పటికి కూడా అసలు నాయకులు లేని కాడ ప్రజలే నాయకులై ఇవాళ ఈ కథ నడిపించారు. నేను ఇంతమంది కోరపల్లి అనే గ్రామానికి పోయినా, ప్రతి నిత్యం కొన్నారు, కొని లాస్ట్కు ఇద్దరు ముగ్గురు మిగిలినగా. ఇవాళ కోరపల్లిలో అరే ఎవరు లేరు సార్ కోసం అని చెప్పి మహిళలు వాళ్ళంతా వాళ్ళు ఒక 300 మంది బయటకు వచ్చి మొత్తం పోలింగ్ స్టేషన్ దగ్గర కూర్చొని రారా అని చెప్పి బాధ గీసి మొత్తం అక్కడ పోలింగ్ నిర్వహించే తీరు. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ దుర్మార్గాన్ని, అన్యాయాన్ని పత్రికలు ప్రపంచానికి చూపిస్తలేవు. ఆ శక్తి కోల్పోయినాయి. మేధావి వర్గం కూడా స్పందిస్తలేరు. ఇవాళ రాజకీయ వ్యవస్థ అయితే దీన్ని ఆపే పరిస్థితి లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ దుర్మార్గాలను అరికట్టగలిగే చెప్పగలిగేటువంటి స్థాయి ఎవరికి లేకుండా పోయింది. దీన్ని మనమని ఆపాలి లేదా ప్రకృతి అని ఆపాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకొని మా చేతుల్లో ఉందని చెప్పి హుజురాబాద్ ప్రజలు దాన్ని ఆపడంలో, దాన్ని భూస్థాపితం చేయడంలో ఇలా విజయవంతమైందని చెప్పి నేను భావిస్తాను. ఇవాళ రేపు పక్కా 100కి 100% ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండానే. గెలిచే పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ తప్పకుండా వాళ్ళ బిడ్డగా నన్ను ఆశించి గెలిపించబోతా ఉన్నారు. సరే ఎంత మెజార్టీ అనేది రేపు తప్పకుండా మీ పేపర్లలో, మీ టీవీలలో వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే మా ఇన్ఛార్జ్లు గొప్పగా పనిచేసింది. అంటే ఇన్ఛార్జ్లు కావచ్చు, సహాయ ఇన్ఛార్జ్లు కావచ్చు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, బీజేవైఎం కార్యకర్తలు కావచ్చు, ఏబీవీపీ కార్యకర్తలు కావచ్చు, వివిధ సంఘాల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళకు తోడుగా
అందరి కన్నా ముఖ్యంగా మా యువకులు మా విద్యార్థి యువజనుల మధ్యలో చాలా గొప్పగా పనిచేశారు అంటే ఎన్ని రకాల ఇవాల ఒక్కొక్క నిజంగా ఒక్క బిడ్డ జెండా పట్టుకొని నాకొని తిరిగితే ఆ ఊర్లో 10 ఓట్లు ఉంటే ఆ ఇంట్లో 10 ఓట్లు ఉంటే ఆ 10 ఓట్లు పైసలు లేలే వాళ్ళ కలకల అంటే వీళ్ళు ఇచ్చే 60,000 రూపాయలు త్యాగం చేసి కూడా మాట్లాడొచ్చు అంటే కొన్ని వేల కుటుంబాలు వాళ్ళు ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చినప్పుడు నాకు రాకపోతమే అని చెప్పి దాన్ని త్యాగం చేసి వచ్చినటువంటి యువకులు ఉన్నారు ఇవాళ దళిత బంధు 15 లక్షల రూపాయలు చెప్పి వస్తున్నాయి మీరు కనుక రాజేంద్రతో పోతే బీజేపీకి ఓటేస్తే 10 లక్షలు పోతాయి అన్నప్పుడు కూడా 10 లక్షల రూపాయలు పోతమేనే అవి రాకపోతమేనే కానీ మా బిడ్డను గెలిపించుకునేటువంటి పని అంటే దళిత ప్రజానీకం కానీ యువకులు కానీ మరీ ముఖ్యంగా ఏ ఊరికి పోయినా తిలకం దిద్దాలి హారతి పట్టాలి తమి నేనున్నా అని చెప్పేటువంటి మా అక్కలు అన్న మేమున్నామనేటువంటి మా చెల్లెలు ప్రజలు కూడా గొప్పగా స్పందించేసారు ఇవాళ వారితో పాటుగా ఇవాళ మీడియా కూడా అక్కడక్కడ లోకల్గా ఉండండి మీరంతా ప్రయత్నం చేసిండ్రు కొన్ని పత్రికలు వచ్చాయి కొన్ని పత్రికలు రాలే కానీ మొత్తానికి ఈ నిరంకుశత్వాన్ని పొందబెట్టడంలో వీరితో పాటుగా ప్రవాస భారతీయులు కూడా అమెరికాలో ఉన్నవాళ్ళు లండన్లో ఉన్నవాళ్ళు ఇవాళ దుబాయ్లో ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు ఇవాళ హైదరాబాద్ నుంచి వెళ్ళి వేల మంది వచ్చారు ఇక్కడ బొగ్గు గనుల నుంచి వెళ్ళి కావచ్చు వాళ్ళు కార్మికులు కావచ్చు హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఎంతమంది అయితే వచ్చిందో వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నప్పటికి కూడా వాళ్ళు మేనేటరింగ్ చేసినప్పటికి కూడా ఇక్కడికి వచ్చి రాజేంద్రనే కొట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు ఈ అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం హైదరాబాద్ మీద తెలంగాణ సమాజం అంతా కూడా ఫోకస్ పెట్టి కొన్ని 100 ఫోన్లు వచ్చినాయి ఒక్కొక్క ఇంటికి చుట్టాలు కావచ్చు వాళ్ళ మిత్రులు కావచ్చు లేదా రకరకాల ఫోన్లు వచ్చి మేమున్నాం రాజేంద్రని గెలిపించుకోండి మేమున్నాం పోగుర్తు గెలిపించుకోమనేటువంటి సంఘీభావం చాలా గొప్ప పనిచేసింది రేపు ఈ రిజల్ట్ వస్తే తప్పకుండా ఇది హైదరాబాద్ ప్రజలకు మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజానికం దీనికి ఎప్పుడైతే మద్దతిచ్చినో వాళ్ళకు మేము తప్పకుండా అంకితం అయిపోతున్నాం 100కి 100% ఇవాళ ఈ గెలుపులో మా హైదరాబాద్ ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రజలు కూడా గొప్పగా పనిచేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను మా భారతీయ జనతా పార్టీ అయితే ఇట్లా ఉంది మా పార్టీ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో కంటికి రెప్పలాగా 24/7 పనిచేసి ఈ విజయాన్ని చేకూర్చుకుంటున్నాను థ్యాంక్ యూ